క్లబ్ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ వ్యవహారానికి తనకు ఎటువంటి సంబంధం లేదని, తనపై కుట్ర జరుగుతుందని చెప్పి ఆవిడ స్పందించారు. సో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా ఆరోపించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, విజయ చంద్రిక, గుంటూరు జిల్లాలో గుంటూరు పెదకాకాని సమీపంలోని రెయింట్రీ పార్క్ లో పట్టుబడిన పేకాట క్లబ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. పేకాట క్లబ్ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలకి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ రోజు మీడియా సమావేశం ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. తనకి కానీ ప్లాకార్డ్ క్లబ్కి ఎలాంటి సంబంధం లేదు, తనపై కావాలని చెప్పి ఒక కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఆ పేకాట నిర్వహణ జరిగిన ప్రాంతం నంబూరు ప్రాంతం, తన నియోజకవర్గంలో ప్రాంతం కూడా కాదు, అది పొన్నూరు నియోజకవర్గం గ్రామంలో పేకాట జరుగుతుంటే తన నియోజకవర్గానికి తనకు ఎలాంటి సంబంధం అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఒక మహిళ అది అందులోనూ ఒక డాక్టర్ గా చేసి వచ్చిన తనపై కూడా ఇలా దుష్ప్రచారం చేయడం, తప్పుడు కథనాలు వేయటం మంచిది కాదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసింది. తనపై తప్పుడు కథనాలు వేసే వారిపై కూడా పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా తనపై కొంతమంది కావాలని కుట్ర చేస్తున్నారు, ఆ కుట్ర పూర్తిగా కానీ తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. వారందరిపై కూడా డీజీపీని కలిసి ఫిర్యాదు చేసి ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో అని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటే కూడా డీజీపీని కలుస్తారని చెప్పింది. ఇప్పటికే ఎస్పీకి ఐజీకి కూడా ఫోన్ చేసి తనపై వస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆమె వివరించింది. దీనిపై కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన ఎదుగుదలను చూడలేకే కొంతమంది తనని ఇలాంటి తప్పుడు ఆరోపణలు తనపై చేస్తున్నాను కూడా శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే నిన్న సాయంత్రం శ్రీదేవి ప్రధాన అనుచరుడైన సలివేంద్రం సురేష్ ను పెదకాకాని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్ కు పంపించడం జరిగింది. మూడు రోజుల క్రితం పెదకాకాని సమీపంలోని రెయింట్రీ పార్క్ లో మ్యాపిల్ అపార్ట్మెంట్ లోని 333 ఫ్లాట్ లో పేకాట క్లబ్ నిర్వహిస్తుంటగా ఆ క్లబ్ లోని మొత్తం 29 మందిని పట్టుకున్న పోలీసులు క్లబ్ నిర్వాహకుడు సురేష్ ను పట్టుకోక అరెస్ట్ రూపంపై కూడా మీడియాలో కథనాలు రావటం, ఆమె ఉండవల్లి శ్రీదేవితో నిత్యం కలిసి తిరుగుతున్న వ్యక్తి ఆమె అనుచరుడు కావడంతో కూడా ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు కావడంతోనే పోలీసులు అరెస్ట్ చేయలేదని చెప్పి మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో నిన్న సాయంత్రం పెదకాకని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. విజయ చంద్రిక, ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ. టైటిల్స్ లో అంటే శ్రీదేవి అనుచరులు పేకాట ఆడుతున్నారు, శ్రీదేవి పేకాట ఆడిస్తుంది, అనుచరులు నామ మాత్రమేనా, అసలు లీడర్స్ వెనుకుండి చక్రం తిప్పుతున్నారా, ఇస్పేట్ వెనుక క్వీన్, ఇలాంటి ఎంతో టీఆర్పీ రేటింగ్ పెంచుకునే కథనాలు కంటిన్యూస్గా ధారావాహికలాగా ప్రసారం చేస్తున్నారు. అయితే జరిగిన విషయానికి నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా, నేను ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి వాస్తవాలు తెలపడానికి రావటం జరిగింది. నా మీద తాడుకున్న నియోజకవర్గ ప్రజలు మా యువ డైనమిక్ సీఎం గారు ఆయన యొక్క మనోభావాలకు కానీ, నన్ను నా మీద పెట్టుకున్న ఆశలు కానీ, ఆయనకి ఎలాంటి అపకీర్తి రాకుండా ఉండటానికే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. 2 రోజుల క్రితం ఒక ఘటన జరిగింది. అది ఎక్కడ జరిగింది? అది నా నియోజకవర్గంలో జరిగిందా? లేదే, అది పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ఒక అపార్ట్మెంట్లో జరిగిన విషయానికి శ్రీదేవి పేకాట ఆడిస్తుంది, దీని వెనుక శ్రీదేవి ఉంది అనుకుంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఘటన మీద సమగ్రంగా విచారణ చేయాలని నేను నిన్న ఎస్పీ గారిని కలిశాను, ఐజీ గారిని కూడా కలవడం జరిగింది. అందులో ఎలాంటి లీడర్స్ ప్రమేయం లేదని వాళ్ళు డిక్లేర్ కూడా చేయడం జరిగింది. అయినా కానీ ఆగకుండా ఇలాగా గొప్ప గొప్ప టైటిల్స్తో ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఒక మహిళా ఎమ్మెల్యే ఇన్ని ఈ విధంగా చిత్రవధ చేస్తూ ప్రజల యొక్క మహిళల యొక్క మనోభావాలని దెబ్బతీస్తున్నారంటే ఈ యొక్క మహిళలు లోకం కూడా ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే దీని వెనక ఒక కుట్ర కోణం దాగింది. ఈ కుట్ర వెనుక ఎవరున్నారు, ఎవరు ప్రమేయం ఉంది, ఇందులో ఎవరు భాగస్వాములు ఉన్నారు, వాళ్ళకి ఏ లబ్ధి కావాలి, ఇదంతా కూడా వెలికి తీయాలని కూడా నేను అడగటం జరిగింది. త్వరలో నేను డీజీపీ గారిని కూడా కలుస్తాను.